హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ మీరంతా ఎలా ఉన్నది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో అనమాట. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మన ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ జరగబోతుంది అండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అండ్ బిగ్గెస్ట్ ఫంక్షన్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని చెప్పి. సో ఈ రోజు అదేంటి అనేది మీతో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను ఆల్మోస్ట్ ఈ విషయం చెప్పి కూడా 1 మంత్ అయిపోయింది కదా. సో అందుకనే ఇంకా చెప్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సస్పెన్స్ లేకుంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట. యాక్చువల్గా లాస్ట్ లో చెప్దాం అనుకున్నాను, మేబీ మేలో చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడే చెప్పేద్దాము. చెప్పేస్తే ఈ శారీస్ లేకపోతే జ్యువెలరీ ఎందుకు తీసుకుంటున్నాము, ఏ ఫంక్షన్ కోసము, అంటే ఎప్పుడు ఏది వేసుకుంటాము, అలాంటివన్నీ మీతో షేర్ చేసుకోవచ్చు కదా. సో అలా చూపిస్తే మీకు బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. ఈ రోజు ఇంకా చెప్దాము అని వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ నిన్న మమ్మీ నేను వెళ్ళి షాపింగ్ చేసాం కదా, సో శారీస్ తీసుకున్నాం. ఇవన్నీ నిన్న తీసుకున్నవి కాదు, కొన్ని హైదరాబాద్ లో తీసుకున్నవి అండ్ కొన్ని ఇక్కడ నెల్లూరులో వరమహాలక్ష్మిలో తీసుకున్నవి ఉన్నాయి. అండ్ అలాగే వెంకటగిరిలో తీసుకుంది ఉంది అండ్ కాశీలో తీసుకుంది కూడా ఉంది. మమ్మీ కాశీలో తీసుకుంది, ఇప్పటికి ఇంకా కట్టుకోలేదు. సో అవి కూడా చూపిస్తాను. అంటే మేము ఫంక్షన్కి సరిపడా శారీస్ అన్ని సెట్ చేసేసామన్నమాట, ఏ ఫంక్షన్కి ఏది వేసుకోవాలి అని చెప్పి. సో ఇంతకీ ఫంక్షన్ ఏంటి అంటే, మీలో చాలా మంది గెస్ట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్పారు అంటే, ఏదో షష్ఠి పూర్తి అన్నా ఉండొచ్చు, లేకపోతే గృహప్రవేశం అన్నా ఉంటుంది అని చెప్పారు. సో చాలా మంది గెస్ట్ చేసినట్టు షష్ఠి పూర్తి ఫంక్షన్ అనమాట. సో మా నాన్నకి మార్చిలో 60th బర్త్డే అయింది. మార్చిలో చేద్దాం అనుకుంటే అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి, సో ఇంకప్పుడు మేము ఎంజాయ్ చేయలేము. అదే హాలిడేస్ లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా, అందరం ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టుంటుంది, కొంచెం ఎక్కువ రోజులు ఉన్నట్టుంటుంది. సో అందుకని ఇంకా మేలో పెట్టుకున్నాం అనమాట. సో మే ఫంక్షన్ డేట్స్ ఎప్పుడైతే మీకు నేను కమింగ్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఫంక్షన్ వచ్చేసి మమ్మీది నాన్నది షష్ఠి పూర్తి ఫంక్షన్. సో మీ అందరూ మంచిగా విష్ చేయండి, బెస్ట్ విషెస్ చెప్పండి కింద కామెంట్స్ లో మమ్మీకి నాన్నకి. సో అది సంగతి చెప్పేశాను, చాలా రోజులు చెప్పాలి అనుకునేది. ఇంకా మమ్మీ అయితే సారీస్ తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మా చెల్లి సౌజన్య ఎక్కువ షాపింగ్ చేశాము. ఎందుకంటే మమ్మీ అప్పుడు లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకోకూడదు అనమాట, మమ్మీ వాళ్ళకి అంటూ ఉండింది, లైక్ ఇంటి పేరు వాళ్ళు కొంత ఒకళ్ళు చనిపోయారనమాట. సో దానికోసం తీసుకోకూడదు అంటే ఇంకా మమ్మీ తీసుకోలేదు. సో ఇప్పుడు మా చెల్లి వాళ్ళతో పాటు మేము వెళ్ళాం కదా హైదరాబాద్కి, సో అప్పుడు కొంచెం షాపింగ్ చేశారు ఫంక్షన్ కోసం అన్నట్టుగానే. అండ్ మెయిన్ శారీ వచ్చేసి నెల్లూరులో తీసుకున్నాము వరమహాలక్ష్మిలో. మెయిన్ శారీ తప్ప నేను అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే అన్ని సస్పెన్స్గా పెడదాం అనుకున్నాను శారీస్ అన్ని, అంటే ఏ ఫంక్షన్కి ఏం వేసుకుంటాము అనేదంతా కూడా సస్పెన్స్గా పెడదాం అనుకున్నాను. బట్ మీకు షేర్ చేస్తే బాగుంటుంది కదా, మీరు కూడా చాలా మంది ఇంట్రెస్టెడ్ కదా నా శారీ వీడియోస్లో, అందుకని మళ్ళీ చూపిద్దాం అనుకున్నాను. అండ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత శారీస్ చూపిస్తే మళ్ళీ అంత కొత్తదనం ఉండదు అనమాట, శారీస్ అన్ని నల్లిపోతాయి కదా. ఇంకా అవన్నీ మళ్ళీ ఉతికించి లేకపోతే డ్రై వాష్ చేయించి మీకు చూపించే లోపల నాకు టైం ఉండకపోవచ్చు, సో అందుకే ముందే చూపించేస్తున్నాను. సో ఫంక్షన్ వచ్చేసి 3 డేస్ ఉంటుంది అనమాట. 4 డేస్ ఉంటుంది. యాక్చువల్గా మెయిన్ స్కెడ్యూల్ అంతా మన వీడియోగ్రాఫర్ మన వెనకాల ఉన్నారు కదా, ఫోన్ వెనకాల హాస్టల్ పాపయ్య అనమాట ఈవెంట్ మేనేజర్, అంతా ఆమె సెట్ చేసింది మోస్ట్లీ. ఇంకా 4 డేస్ ఉంటుంది ఫంక్షన్ అయితే. అంటే ఎక్కువ పూజలు ఉన్నాయన్నమాట, మెయిన్గా 3 డేస్ వరుసగా పూజ చేయాలి. మార్నింగ్ సమ్ హోమము, ఆయుష్ హోమము అండ్ ఇంకా కొన్ని కొన్ని ఏమో ఉన్నాయి, నాకు పేరు సరిగ్గా తెలీదు, నేను మీకు అప్పుడు చెప్తాను డీటెయిల్గా ఏంటి ఏది అనేది. సో 3 డేస్లో మనకి ఫస్ట్ డే ఒక మార్నింగ్ ఒక పూజ ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి అన్ని ఇంకా మెహందీ, మంగళ స్నానాలు, ఇంకా సంగీత్ ఇవన్నీ ప్లాన్ చేసాము. సో ఎందుకంటే ఇదే ఇంకా మన ఫ్యామిలీలో మేబీ అంటే మా జనరేషన్ వరకు ఇదే లాస్ట్ ఫంక్షన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మింటుది ఫస్ట్ బర్త్డే అయిపోయింది, ఇంకా మా అందరి డెలివరీస్ అయిపోయాయి, అందరి ఫస్ట్ బర్త్డేస్ అయిపోయాయి. సో హాస్ని పాప ఫంక్షన్ కూడా అయిపోయింది, ఇంకా తర్వాత ఎప్పుడో ఇంకా చెప్పలేము నెక్స్ట్ ఏం ఫంక్షన్ ఉంటుందో. సో అందుకని ఇది కొంచెం గ్రాండ్గా చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో అది సంగతి. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే ఒక రోజుతో అయిపోదు అనమాట. ఇంకా ఫంక్షన్ హడావడి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి అవుతుంది, ఎందుకంటే అన్ని శారీస్కి బ్లౌజెస్ కుట్టించుకోవాలి, వర్క్ చేయించుకోవాలి, ఇదంతా ఉందన్నమాట. ఇంకా జ్యువెలరీ షాపింగ్ ఉంది మమ్మీది, గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ ఇంకా చేయలేదు. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఎందుకంటే ఈసారి బ్లాగ్స్ అయితే మామూలుగా ఉండో అద్దరిపోయే రేంజ్లో ప్లాన్ చేశారనమాట నేను హాస్ని కలిసి. సో అది సంగతి. నేనైతే
ఫంక్షన్ కి ఏ ఫంక్షన్ కి ఏ సారీ అనేది కూడా మేము డిసైడ్ అయిపోయాం ఆల్రెడీ, బట్ నేను చెప్పట్లేదు ఎందుకంటే కొంచెం సస్పెన్స్ అదన్నా ఉండాలి కదా అని చెప్పి. ఎప్పుడు ఏది వేసుకుంటాం అనేది మీరు గెస్ చేయండి, ఓకేనా? బట్ ఫైనల్ శారీ అయితే మాత్రం నేను చూపించట్లేదు. కొంచెం మా మమ్మీకి సస్పెన్స్ అనమాట, అంటే మా మమ్మీ అన్ని ఇప్పుడు చూపించేస్తావా అని అడిగింది. ఇంకా పోన్లే మమ్మీ మన వాళ్ళే కదా అని చెప్పి చూపించేద్దామని చెప్పాను అనమాట. సో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది, ఇది పట్టు శారీ, కంచి పట్టు శారీ. సో మేము ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏది ఏది అని చెప్పేసి ఇద్దరు ఇలాగా వేసేసాము. సో నేను మీకు క్లోజ్ చేసేస్తున్నా. సో ఇది ఫస్ట్ శారీ అయితే. శారీ చాలా బాగుంది, ఇది వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట. కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది, అంటే బార్డర్ చెక్స్ లాగా వచ్చింది. అండ్ ఇంకా పళ్ళు అయితే ఇలా వస్తుంది, ఆల్ ఓవర్ శారీ అంతా ఇంక ఇలాగే వస్తుంది. అండ్ ఇంకా లోపల బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది. సో మరి మొత్తం నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మొత్తం నలిగిపోతే కష్టం కదా, కొత్తదనం పోతుంది మెయిన్గా. సో అందుకని ఇది అంటే మీకు అర్థమైపోతుంది మెయిన్ శారీ అంతా ఎలా వస్తుంది అనేది. శారీ అంతా ఇలాగే వస్తుంది, ఇంకా పళ్ళు ఇంకా చూపించాను కదా. సో అది ఇది ఫస్ట్ శారీ అయితే. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క శారీ లాగా మేము సెట్ చేసేసాము. సో ఇది మేము కాశీలో తీసుకున్నాము, లాస్ట్ ఇయర్ కాశీకి వెళ్ళాము కదా. సో అక్కడ బెనారస్ చాలా ఫేమస్, సో అక్కడ ఈ శారీ తీసుకుని 10,000 పడింది ఈ శారీ అయితే. మేము మళ్ళీ చెక్ చేసాము, ఇంత క్వాలిటీలో ఉండే శారీ అండ్ ఇంత లైట్ వెయిట్లో బెనారస్ శారీ అయితే చాలా కాస్ట్ ఉంది, అరౌండ్ 20,000 అలా ఉంది. బట్ మేము అప్పుడు 20-30,000 ఉంది నిజంగా చెప్పాలంటే. బట్ మేము తీసుకున్నప్పుడు ఓన్లీ 10,000 or 12,000 అంతే పడింది మాకు, మేము డైరెక్ట్గా కాశీలో తీసుకున్నాం కాబట్టి. సో ఇంకా శారీ అంతా ఇలాగే వస్తుంది, గ్రీన్ కలర్ పైన సిల్వర్ బుటాస్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది, ఫుల్ రిచ్ గ్రాండ్ లుక్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ అనమాట. సో అండ్ ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది, సూపర్ ఉంది అసలు శారీ అయితే. నిజంగా చాలా నచ్చింది నాకైతే ఈ శారీ. నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను కూడా అప్పుడు తీసుకుని ఉండాల్సింది ఒక శారీ అని చెప్పి. అప్పుడేమో నాకు అంత అనిపించలేదు, అంత కాస్ట్ తక్కువ ఉంటుంది అని చెప్పి తెలుసుంటే నేను కూడా ఒకటి తీసుకుని ఉండేదాన్ని. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ మెహందీ కలర్ గ్రీన్ శారీ అనమాట. ఇది మమ్మీ ఫ్రెండ్కి ఒక బొటిక్ లాంటిది ఉందనమాట నెల్లూరులోనే. సో అక్కడ తీసుకున్నారు, ఐశ్వర్య శారీస్ ఆర్ సంథింగ్ అనమాట. సో అక్కడ తీసుకున్నారు, కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. మెహందీ గ్రీన్ విత్ పింక్ కలర్ అనమాట, చాలా బాగుంది. ఇదేందో కతాన్ పట్టు సంథింగ్ ఏదో చెప్పింది మమ్మీ, అదే కతాన్ పట్టు అది. సో ఇది శారీ అయితే చాలా బాగుంది అండ్ ఫుల్ షైనింగ్ ఉంది అనమాట శారీ అంతా. నాకు ఈ ప్రైస్ గుర్తులేదు ఎంతో. ఇది పళ్ళు అండ్ లోపల ఇది పళ్ళు అయితే చాలా బాగా వచ్చింది. కలర్ అయితే అద్దిరిపోయింది అసలు, ఫుల్ షైనీగా ఉంది. ఏదన్నా మంచి మ్యారేజెస్కి పూజలకి అలాంటి వాటికి సూపర్గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే. ఫుల్ ట్రెడిషనల్ శారీ లాగా ఉంది. సో అదనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ, అంటే ఇప్పుడు ఈ శారీస్ అన్ని మా పిన్నికి ఇవ్వాలి బ్లౌజులు కుట్టడానికి, అందుకే ఇప్పుడు హడావిడిగా రెడీ అయ్యి వీడియో తీస్తున్నా. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ మై ఫేవరెట్ శారీ అయితే ఇది. ఇది మేము రీసెంట్గా నిన్ననే వరమహాలక్ష్మిలో తీసుకున్నాము, అద్దిరిపోయింది అసలు. ఆరణి పట్టు అంట ఈ శారీ వచ్చేసి, చాలా నచ్చింది నాకైతే అసలు. ఎంత బ్యూటిఫుల్గా ఎంత డిఫరెంట్గా ఉందంటే కలర్ కాంబినేషన్ కానీ. ఇది ఒక పీచిష్ పింక్ లాగా ఉంది బాడీ అంతా అండ్ విత్ మ్యాంగో ఎల్లో బార్డర్. అసలు బార్డర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు ఈ శారీ చాలా నచ్చింది, నా ఫేవరెట్ శారీ అనమాట ఇదైతే. సో చూసారా, పైన కూడా మనకి పెద్ద బార్డర్ వచ్చింది, కింద అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ ఇంకా శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. దిస్ ఈజ్ పళ్ళు, పళ్ళు అయితే అద్దిరిపోయింది అసలు, చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ ద శారీ, ఎంత బాగుందో చూడండి, నాకు ఇది చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మమ్మీ వెంకటగిరిలో తీసుకున్నారు, ఇంకో శారీ కూడా ఉంది బట్ అది ఇప్పుడు కుట్టించుకోవట్లేదు అందుకే నేను మీకు చూపించట్లేదు. ఇది ఇప్పుడు ఆ బార్డర్ లెస్ కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా, సో అలా అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది, మధ్యలో మనకి పళ్ళు అయితే కొంచెం ఇలా వస్తుంది. బ్లౌజ్ కొంచెం చూపిస్తా, బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వచ్చింది దీనికి. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇది, పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. ఎంత బాగుంది చూడండి శారీ అయితే, చాలా బాగుంది. బ్రైట్ కలర్ శారీ పైన మంచిగా ఇలా పీకాక్స్ లాగా వచ్చాయి, పీకాక్స్ కాదు బట్ పీకాక్ షేప్ లో ఉంది, సమ్ లోటస్ ఫ్లవర్స్ అలా వచ్చింది. చాలా నచ్చింది ఇది కూడా. దీని మడత పోయే ఇచ్చి మడతేసుకుంటుంది.
సమోసా. నెక్స్ట్ ఈ సారీ కూడా వెంకటగిరిలో తీసుకున్నారు, సూపర్ డూపర్ సారీ ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి వెంకటగిరిలో తీసుకున్న సారీ, ఇది కూడా బ్యూటిఫుల్ ఏం గ్రీన్ సీ గ్రీన్ కలర్ సారీ విత్ డార్క్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది ఈ సారీ కూడా, అసలు అద్దిరిపోయింది కలర్ కాంబినేషన్. అంటే కలర్ మనకి ఏమంటారు సెల్ఫ్ లో వచ్చినా కూడా కొంచెం డార్క్ లో వచ్చింది. మొత్తం సారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇది బ్లౌజ్ పళ్ళు ఏది పళ్ళు వేరే మడతపోతుంది. సో పళ్ళు అంతే అండి, ఫుల్ గ్రాండ్ గా వస్తుంది అనమాట. ఈ జరీతోనే వస్తుంది పళ్ళు అయితే. సో ఇది సారీ బ్యూటిఫుల్ గా ఉంది, చాలా నచ్చింది ఇది కూడా. సో ఇది సారీ నెక్స్ట్ వన్. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఎల్లో విత్ పింక్ కలర్ బార్డర్ అనమాట. అండ్ ఇది ఎల్లో అండ్ పింక్ సారీ, సూపర్ గా నచ్చింది నాకైతే ఇది, చాలా బాగుంది. ఇది దేనికో మీకు అర్థమైపోద్ది మోస్ట్లీ. ఎల్లో అండ్ పింక్ బార్డర్ అనమాట, మొత్తం ఇలాగే వస్తుంది సారీ అంతా. సింపుల్ సారీ బట్ చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఈ రెండు మేము హైదరాబాద్లో తీసుకున్నవి, హైదరాబాద్లో తీసుకున్న సారీస్ అయితే ఇవి. అసలు ఈ రెండు అయితే అల్టిమేట్ అండి, అసలు చెప్పలేను నాకు ఎంత నచ్చాయో, సూపర్ అంటే సూపర్ అసలు ఈ సారీస్. సిబిఆర్లో తీసుకున్నాము. సో సారీ వచ్చేసి ఇది, కలర్ అయితే నాకు చాలా నచ్చింది ఆరెంజ్ కలర్. దీని ప్రైస్ 15,999 సారీ ప్రైస్. సో ఇది చూడండి ఎంతో బాగుందో, మై గాడ్ కలర్ అయితే అద్దరిపోయింది అసలు. మ్యాంగో ఎల్లో అండ్ ఆరెంజ్, దాదాపు ఆరెంజ్ కలరే ఇది, కొంచెం డార్క్ మ్యాంగో ఎల్లో కలర్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఇది ఎంతో బాగుంది చూడండి కలర్ అయితే. ఇలాంటి కలర్ నేనైతే ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు, చాలా రోజుల తర్వాత ఈ కలర్ చూశాను. సో ఇది పళ్ళు, బ్లౌజ్ మనకి ఇలాగే వస్తుంది, ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. సూపర్ గా ఉంది అసలు, చాలా చాలా బాగుంది ఇది. ఈ సారీ అయితే నా ఫేవరెట్, ఇది ఫస్ట్ సారీ నా ఫేవరెట్ ఇది, ఈ పీచ్ కలర్ది. అండ్ తర్వాత ఇది యాక్చువల్లీ డైరెక్ట్ గా ఇంకా ఎక్కువ షైనింగ్ ఉంది. నిజంగా అయితే చెప్పాలంటే చాలా బాగుంది, ఇంకా మనకి లైట్ కింద కాబట్టి అంత కనిపించట్లేదు. సో ఇది సారీ అయితే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా ఫేవరెట్ ఇది కూడా, ఎందుకంటే నాకు ఈ మధ్యన లావెండర్ చాలా ఫేవరెట్ అయిపోయింది. సో లావెండర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్, ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్. సో నచ్చింది. సో ఇది కూడా సిబిఆర్లోనే తీసుకున్నాము. ఇలా ఉంటుంది సారీ అయితే, మొత్తం సారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వస్తుంది. ఇది కట్టు చెంగు స్టార్టింగ్లో వస్తుంది కదా, అది బ్లౌజ్ ఈ కలర్లో వచ్చింది. అండ్ పళ్ళు అయితే మామూలు, ఇంకా నార్మల్ ఇలాంటి జరి పళ్ళు వస్తుంది కదా, సో అదే అనమాట. ఈ టూ సారీస్ నా ఫేవరెట్ అనమాట, అందుకే లాస్ట్లో చూపించాను. చాలా బాగుంది సారీ అయితే చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి అసలు, లావెండర్ అండ్ గ్రీన్ కలర్. సో ఇది. అండ్ ఇంకా హైదరాబాద్లో అయితే కొన్ని సారీస్ తీసుకున్నాము. అండ్ నాకు సౌజీకి హరికి ఏమంటారు లెహెంగా కుట్టించుకునే దానికి, పట్టు పావడ కుట్టించుకునే దానికి కూడా తీసుకున్నాము. అండ్ దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము. ఇప్పటికే చాలా సారీస్ అయిపోయింది, లెంత్ అయిపోయింది కదా వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా. మళ్ళీ అన్నీ ఒకే దాంట్లో చూపించవచ్చు కదా అని చెప్పకండి, ఎందుకంటే కొంతమందికి ఒకలాగా చూడడం ఇష్టం ఉంటుంది, లైక్ అన్నీ కలిపి గుట్టలు గుట్టలుగా. బట్ నాకైతే అలా ఇష్టం ఉండదు, కేటగిరీ వైజ్ నాకైతే వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. నేనైతే అలాగే చేస్తాను ఎవరేమనుకున్నా కూడా. సో నెక్స్ట్ వీడియోలో అయితే నా హాఫ్ సారీస్ చూపిస్తాను మా ముగ్గురిది. సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరికీ. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.